नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु कुंदेलु अक्रम निर्माणालु निलिपिवेयालन्न माजी मंत्री डॉक्टर पालेटि रामाराव महिला मल्लयोधुलनु लैंगिक वेधिंपुलकु गुरिचेसिन बीजेपी एंपी బ్రష్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కావూరి వారి పాలెంలో మొక్కలు నాటిన ఆర్బీఐ చైర్మన్ కావూరి రమణారెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోటరీ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసిన డాక్టర్ బాబూరావు దేవాంగపురిలో దేవల మహర్షి జయంతి వేడుకలు హాజరైన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర కుందేరిలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను తక్షణమే ఆపాలని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు డ్రైనేజీ డి సుబ్బారావును కోరారు 4 రోజుల క్రితం కుందేరిలో అక్రమ నిర్మాణాల విషయమై తాను ఫిర్యాదు చేశానని ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు స్పందించిన డ్రైనేజీ డి వెంటనే వేటపాలెం ఎంపీడీఓ శర్మ పంచాయతీరాజ్ డి శేషయ్యతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పనులు ఆపాలని కోరారు ఇరువురు తక్షణమే పనులు ఆపేస్తామన్నారు అనంతరం కొత్తపేటలోని పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్లి డి శేషయ్యతో మాట్లాడారు మట్టిని కూడా తొలగించాలని కోరారు అలా జరగని పక్షంలో సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళవలసి వస్తుందని అన్నారు ఆయన వెంట కుందేరు అభివృద్ధి కమిటీ చైర్మన్ కటకం శ్రీనివాసరావు సేవనం నాగేశ్వర రెడ్డి దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలాని ఉన్నారు ప్లస్ జిల్లా పంచాయతీ ఆఫీసులతో కూడా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడలేదు ఏమాట్లాడాలంటే ఇవ్వండి రెండోది అంటే ఇవాళ వాడు కొడుతున్నారు అంటే మనకి ఏంటంటే ఆయన ఏమంటారంటే పిఆర్ డి గారు కడుతున్నారు సార్ అంటున్నారు దానికి పర్పస్ ఏంటి అది ఉపయోగం ఉందా దానికి లేకపోతే అనుమతులు కానీ అన్నది ఇక్కడ ఈ కొంచెం ఈ ప్రజలు కూడా అడుగుతున్నారు దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహిళా మల్లయోధులను లైంగికంగా మానసికంగా చిత్రహింసలకు గురిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు బ్రిజ్ భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని చీరాల ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాల అంబేద్కర్ సర్కిల్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు దుడ్డు విజయసుందర్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పత్తుల శామ్యూల్ బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం సయ్యద్ బాబు మాచెల్ల మోహన్ రావు మాట్లాడారు బీజేపీ నాయకులు స్త్రీలను గౌరవించడం మానేసి లైంగికంగా వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలన్నారు హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముస్లింల మీద జరుగుతున్న దాడులను హిందుత్వవాదులే ప్రోత్సహిస్తున్నారన్నారు భారతదేశానికి దశ దిశ నిర్దేశించే భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి రెడ్ల సంఘం నాయకులు బక్కా జయరామిరెడ్డి సీనియర్ సిటిజన్స్ నాయకులు ఏ రామారావు దళిత చేనేత సంఘ నాయకులు మధు ప్రకాష్ శీలం రవి పలపోలు నాగ మనోహర్ లోహ్య ఊట్ల పవన్ కుమార్ దేవన వీర నాగేశ్వరరావు మళ్లీ పాల్గొన్నారు 60 విద్యాసంస్థ స్కూళ్లు అలాగే కాలేజీలు ఉన్నాయి ఇంత డబ్బు నేరచరిత్ర కలిసిన వ్యక్తిని బీజేపీ ఎంపీని తొలగించుకోవడం ఇష్టం లేక భారత బీజేపీ హిందూ మతోన్మత బీజేపీ ఆ మహిళా రచనలకి అన్యాయం చేస్తూ వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేకుండా ఈ దాదాపు 4 సంవత్సరాల నుండి వాళ్ళు ఎండలో తిరుగుతుండా వాళ్ళు కాదని భారత ఒలింపిక్ పతాక అలే కాదు భారత ఒలింపిక్ కామన్వెల్త్ మొట్టమొదటిసారిగా ఏ మహిళ తోగడకొచ్చింది ఆ ఒకరే తీసుకొచ్చింది అలాంటి వాళ్ళని కొట్టి అరెస్ట్ చేశారు ఇది మన దేశ దౌర్భాగ్యం దాన్ని ఇప్పుడు దాకా పడుచుకోబోవడం రాజకీయ నాయకులు అట్టహాసంగా పంచుకుంటున్నారు కానీ దీన్ని ముందే తీసుకోవట్ల దీన్ని లోకల్లో ఉన్న భారత ప్రజలు అలాగే ప్రజా సంఘాలలో దీన్ని పిలుపునిచ్చి ఇంత కార్యక్రమం చేయటం చాలా గర్వంగా ఉంది ఇంతేకాదు దీనికి అవసరమైతే ఆమర నిరాధ్యక్ష లేదంటే రిలే నిరాధ్యక్షులు లేదనుకుంటే ధర్నాలు చేయాలి రాష్ట్ర ధర్నాలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఎటువంటి గౌరవం లేదు ఎందుకంటే మన భారతదేశానికి ప్రప్రథమ మహిళ రాష్ట్రపతి గారు రాష్ట్రపతి 2వ తేదీన మొన్న ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి భవన్ని ప్రారంభించేదానికి మహిళల్ని అగౌరవపరిచి మరి రాష్ట్రపతిని ఆహ్వానం పంపినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి 25 పార్టీలు కూడా
మహిళల్ని పిలవకుండా మీరు ప్రారంభోత్సవం చేస్తారు దీని మీద వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రధాని ఆ యొక్క రాష్ట్రపతి భవన్ను ప్రారంభించాడు అదే విధంగా ఇక్కడ గత మాసం నుంచి కూడా రెగ్యులర్లు మహిళలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కావూరి వారిపాలెం సచివాలయం ఆవరణలో చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి మొక్కలు నాటారు. చెట్లు తగ్గిపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోయి ప్రజల ఆరోగ్యం తగ్గిపోతుంది అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలన్నారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ షేక్ గౌసియా బేగం, ఆర్బీకే అధికారిని ఎమెలియా, ప్రకృతి వ్యవసాయ అధికారి కవిత పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ చైర్మన్ డాక్టర్ ఐ బాబూరావు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాషిణి, డాక్టర్ పి రామకృష్ణ, టైక్వాండో కోచ్ సయ్యద్ సలావుద్దీన్ పాల్గొన్నారు. దేవాంగ వంశ మూల పురుషులు దేవల మహర్షి జయంతి సందర్భంగా దేవాంగపురి పరిధిలోని విజయనగర్ శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయ కమిటీ నిర్వహణలో అర్చకులు బట్ట హరి శిష్య బృందం మంత్రోచ్చారణతో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర దంపతులు పూజా కార్యక్రమాలు చేసి దేవల మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవల మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆనాటి నుంచి నేటి వరకు పౌరోహిత్యం కొనసాగించడానికి వారధిగా సాంప్రదాయాలను నేర్పుతున్న గురువులు అర్చకులు చెల్ల లక్ష్మణరావు బట్ట హరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధి సజ్జా శ్రీనివాసరావు, పృథ్వీ నాగేశ్వరరావు, గుత్తి మోహన్రావు, సజ్జా కోటిలింగం, బట్టా మోహన్రావు, బండారు ప్రసాదరావు, పన్నెం సుబ్రహ్మణ్యం, దేవల మనుబ్రహ్మ, దేవాంగ సంఘం ప్రతినిధులు సత్రం మల్లేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుందేలు అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలన్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు. మహిళా మల్లయోధులను లైంగిక వేధింపులకు గురి చేసిన బీజేపీ ఎంపీ బ్రష్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కావూరి వారిపాలెంలో మొక్కలు నాటిన ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోటరీ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసిన డాక్టర్ బాబూరావు. దేవాంగపురిలో దేవల మహర్షి జయంతి వేడుకలు, హాజరైన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.